టీడీపీ రిఫరెండం డిమాండ్ కు మంత్రి గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి వికేంద్రీకరణ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రిఫరెండం అవుతాయన్నారు. ప్రజలు తమకు 5 ఏళ్ల కోసం తీర్పునిచ్చారని తాము అసెంబ్లీ ఎందుకు రద్దు చేయాలి అన్నారు. చంద్రబాబు సభకు రానని మంగమ్మ శబ్దాలు చేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు వస్తారంటున్న మంత్రి అమర్నాథ్ తో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. అసెంబ్లీని రద్దు చేసి మూడు రాజధానుల అంశం మీద రెఫరెండానికి వెళ్లాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్, టీడీపీ డిమాండ్ మీద మీ స్పందన ఏంటి? ఎందుకు రద్దు చేయాలమ్మా? ఏంటి కారణం? ఈరోజు రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలకి. ఇందులో ఈ నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్నటువంటి క్రమం ఇవన్నీ కూడా ప్రభుత్వంలో భాగంగా వెళ్తాయి. మూడు రాజధానులు అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకు పాలసీ. సో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వద్దని చెప్పి చెప్పలేదే. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. సో దాని గురించి మొన్న కూడా నేను విశాఖపట్నంలో నన్ను అడిగారు, నేను సమాధానం చెప్పడం జరిగింది. రేపు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మూడు రాజధానులు ఇవన్నీ కూడా రేపు 2024లో రిఫరెండం అవుతాయి. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు రద్దు చేసిన ఎందుకు ఆ తొందర చంద్రబాబు నాయుడు గారికి? ఎందుకు మళ్ళీ ఓడిపోవాలని చెప్పి అంత తాపత్రయం ఏంటి నాకు తెలియగలుగుతాను? గెలవడానికి తాపత్రయపడవచ్చు, కానీ ఓడిపోవడానికి ఎంత తాపత్రయపడుతున్నటువంటి నాయకుని చంద్రబాబు నాయుడు నేను చూస్తూ ఉన్నా. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మొన్న వచ్చినటువంటి ముందు అసలు కుప్పం నియోజకవర్గాన్ని, కుప్పాన్ని కాపాడుకోమనండి. లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చెయ్యాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కుప్పంలో రేపు గెలిచేటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సీట్ కుప్పం. మాది ఆ సీటును గురించి ముందు పాకులాడమనండి తప్ప రాష్ట్రంలో మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి వచ్చాలి, ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఎప్పుడు అసెంబ్లీలోకి వచ్చాలి ఇవన్నీ ఏదో మంగమ్మ శపథంలా చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే తప్ప అసెంబ్లీ మళ్ళీ జీవితంలో మళ్ళీ అసెంబ్లీ అనేటువంటి మాట కానీ అసెంబ్లీ గేట్ కానీ టచ్ చేసేటువంటి ప్రసక్తి చంద్రబాబు నాయుడు కలిగింది. చంద్రబాబు మరొకసారి కూడా చెప్పారు, ఈ గౌరవ సభలోకి నేను అడుగు పెట్టను, గెలిచిన తర్వాత గౌరవ సభలోనే అడుగు పెడతాను. అందుకనే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా శాసనసభ మాట పేరు కానీ, లేదా శాసన మండలి కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఈ పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి ప్రసక్తే ఇంకా ఆయన జీవితంలో ఉండదు. ఆయనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు గతంలో ఇచ్చారో, గడిచినటువంటి కొన్ని జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చారో, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నామని ఉన్నారన్నటువంటిది ఆయనకి అన్నీ తెలుసు. కానీ ఏదో పేరుకి ఏదో శపథాలు చేసుకోనో, లేకపోతే ఇంకోటి చేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైనా అసెంబ్లీ వచ్చినప్పుడల్లా రాజీనామా చేసేయండి, నేను ఎన్నికలకు వెళ్ళిపోండి, దీని మీద రిఫరెండం పెట్టండి అని అంటే, ఈ ప్రభుత్వం ఏర్పడింది 5 సంవత్సరాలకి. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలనేది రాజ్యాంగంలో పెట్టినటువంటి మాట. అంశం చెప్తున్నారంటే మీరు ఎన్నికలకు ముందు ఈ విషయం చెప్పారా? ఇప్పుడేమో పాదయాత్రని శవయాత్ర అంటున్నారు, అమరావతికి సంబంధించి విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాలు ఎన్నికల టైంలో ఎందుకు చెప్పలేదని టీడీపీ ప్రజలు చెప్పాలి? ఎన్నికల టైంలో రాజధాని ఉండదని చెప్పి చెప్పలేదు ఇక్కడేమని. అమరావతి కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నాం. అమరావతి పూర్తిగా ఉండదు, ఓన్లీ విశాఖపట్నంలోనో లేకపోతే కర్నూలు. లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చెయ్యాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.